వావ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ నీ వైఫ్ నిజంగా ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే నంబర్ 1 మోడల్ అవుతుంది చూడండి బానప్రసాద్ గారు నాకు ఈ నంబర్ 1 టూల్ మీద నమ్మకం లేదండి ఐ వాంట్ ఎ వీసా టు గో టు అమెరికా ఫర్ దట్ ఐ వాంట్ 5 లక్షలు అండి స్ట్రైట్ గా అడుగుతున్నాను మావిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు చూడు మిస్టర్ శంకర్ ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక రేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్‌పోజింగ్ 25000 పర్ డే 50% ఎక్స్‌పోజింగ్ 50000 రూపాయస్ పర్ డే 75% ఎక్స్‌పోజింగ్ 75000 రూపాయస్ పర్ డే వితౌట్ సారీ అయితే సారీ ఆ అవకాశం లేదు నాకు ఎంకరేజ్మెంట్ చాలండి 10 డేస్ 5 లక్షలు ఓకే అండి ఓకే బాను గారు ఓకే గుడ్ లక్ వస్తానండి రండి ఒరేయ్ నువ్వు బదరా మేము వస్తాం నువ్వు వెళ్ళు సరే బాసు మేమే కావాలని తీసుకొచ్చాం నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి బాసు ఓకే ఓకే థాంక్యూ ష్యూర్ శాంతి 10 డేస్ 5 లక్షలు బంగారం 10 డేస్ 5 లక్షలు ఆ ఓ హాయ్ లూసీ ఏ శంకర్ ఏ ఇండియాలోకి వెళ్ళాను నేను ఆ బై ది వే వాషింగ్టన్ లైఫ్ ఎలా ఉంది సింప్లీ సూపర్బ్ హావ్ ఎ లాన్ డియర్ హా అందుకే నేను వచ్చేద్దాం అనుకుంటా రియల్లీ వెల్కమ్ నీకు పెళ్ళి అయినట్టుగా ఆ హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ ఆ ఇప్పుడే వర్కౌట్ అవుతుంది ఐ సీ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ మీట్ మీ ఎనీ టైం నైస్ ఓకే బాయ్ అది వర్కౌట్ అవపోతే దీని లైన్ లో పెడితే సరి గ్రీన్ కార్డ్ ఓసీలో పెట్టేది క్రాంతి ఏనారో చెప్పుకో వీరప్పన్ చిల్లిపి కనిపెట్టేశావు ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నారు ఏం లేదు క్రాంతి ఇంకా వీసా కోసం నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ మా నాన్న దగ్గరికి డబ్బు కోసం వెళ్తే చాలా అదే మరి చెప్పేది అనొచ్చు కదా ఏం లేదురా క్రాంతి నువ్వు నాకు ఒక 10 రోజులు కోఆపరేట్ చేసావు అనుకో మనకు 5 లక్షలు వస్తేరా చెప్తా ఉండు ఇలా చేస్తే చాలరా ప్లీజ్ ఒక్కసారి చేస్తే క్రాంతి నీ మగని చెప్తా చేయి ఏమవుతుంది చేస్తే ఏయ్ నీ భర్త నాకే నచ్చలా నా బంతే ఎలా మాట్లాడతావు నాకు తక్కలేస్తుంది అసలు నన్ను మొగుళ్ళ గౌరవిస్తున్నావు నువ్వు నాకు పెళ్ళారికి చెవిలు ఇస్తున్నావు నువ్వు ఇస్తా నువ్వు వీసా కోసం మనీ తెస్తే ఎక్కడి నుంచి తేవాలి నీ బాబు దగ్గర నుంచి ఆయన ఎందుకు ఇస్తారు ఆ నిన్ను చేసుకున్నాగా మరి నేను నువ్వు చేసుకున్నాడుగా నాకు ఇస్తాం ఆ చెప్పు నా అవసరం నీకుంది నీ అవసరం నాకుంది మరి నేను మాత్రం ఎందుకు లక్ష ఇవ్వాలి దానికి దీనికి తీరి వేరు నేను మగ నువ్వు ఆడ ఏంటి తేడా నీకు జీవితాంతం తిండి పెట్టేది నేను నీకు వండి పెట్టేది నేను నిన్ను తల్లిని చేసేది నేనే నీకు తండ్రి హోదాని ఇచ్చేది నేను ఏ ఆ పుట్టే పిల్లలు పెట్టుబడి నాదని తెలుసుకో ఆఫ్ కోర్స్ తెంపకో నాది మర్చిపోకు భర్త జీవితంలో సగభాగం భార్యకి ఇస్తాడు తెలుసా భార్య తన జీవితాన్నే భర్త కల్పిస్తుంది అది తెలుసా ఆడదాని బతుకు ఆధారం మగాడేనే అసలు మగాడికి జన్మనిచ్చేది ఆడది అసలు మగాడంటే అసలు మగాడంటే అసలు మగాడంటే ఆగిపోయావి అవునులే ఈ డిస్కషన్ లో నువ్వో నేనో ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే ఎందుకంటే ఆడది లేందే మగాడు లేడు మగాడు లేందే ఆడది లేదు ఇద్దరు లేందే సృష్టి లేదు ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో ఇంతకే ఏమంటావు నువ్వు మార్నింగ్ చేయవా ఇంత చెప్పినా నీకు సిగ్గు కాలేదు అంత వెనకబడిపోతే బొచ్చడే పాటలు ఉన్నాయి సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి కాపాడకండి గురుగారు మా కాలనీ
రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆవిడ గుర్తుపట్లా కమ్ ఆన్ డార్లింగ్ వెల్కమ్ ఇదే మన మదన సదనం ప్యాలెస్ ఫర్ రొమాన్స్ హౌ ఇస్ ఇట్ వావ్ మార్వెలస్ వెల్కమ్ 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 ఇదే మన బెడ్రూమ్ ప్రొసీడ్ అయిపోదామా ఓకే ఏ బాను ఎక్కడికి చీకొట్టి పొమ్మనవగా యూ నాటి మరి డోర్ లాక్ చేద్దామా ఏ మిస్టర్ పాటో వీడి ప్రాపర్టీ కూడా మిస్ కాకూడదు మరి మన ఫిలాసఫీ జస్ట్ యూజ్ అండ్ త్రో దట్స్ ఆల్ కమ్ ఆన్ డార్లింగ్ ప్లీజ్ కమ్ ఆన్ బాను ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాం తర్వాత కాదు ప్లీజ్ ఇప్పుడే చూద్దాం వద్దు బాను నాకు చాలా భయంగా ఉంది మొదట్లో భయంగానే ఉంటుంది తర్వాత అదే అలవాటైపోతుంది కమ్ ఆన్ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం దట్ గై ఇస్ వెరీ హ్యాండ్సమ్ అండ్ టూ ఇంటెలిజెంట్ ఆల్సో ఐ లైక్ హిమ్ డాడ్ ఐ లవ్ హిమ్ సో మచ్ ఐ సీ ప్లీజ్ యాక్సెప్ట్ డాడ్ ఐ డోంట్ ఆబ్జెక్ట్ థాంక్యూ డాడ్ హాయ్ శంకర్ హాయ్ ఇక్కడ హాయ్ కమ్ కమ్ హాయ్ లూసీ హౌ డు యు డు ఐ యామ్ ఫైన్ బై ది వే మీట్ మై డాడ్ మిస్టర్ ఐజాక్ జనరల్ బెల్లంపల్లి వాషింగ్టన్ డిసి ఐ యామ్ మిస్టర్ మల్లి అనకాపల్లి యు సిలీ డాడ్ మీట్ మై కంప్యూటర్ క్లాస్మేట్ రేష్ శంకర్ నమస్తే అంకుల్ సేమ్ టు యు వెరీ గ్లాడ్ టు మీట్ యు సేమ్ టు యు సేమ్ టు యు సేమ్ గాడ్ సేమ్ అన్నదే గాలికి వందాం Who is this guy? I Shankar Sankal. We best friend. Married, but failed. Divorced. Still bachelor. Natural. Chepan ke dad, I am deeply in love with him. Athan kuda nannu ento gaadanga premistunna. I see. Adagottesu. Adagotteku. Baby Alpha chepindayya. Na kotla de dollar America rashtriki nu varasudivi kavalante. Em cheyal cheppandi uncle. Velleyaga din lepesthe sari. Nu moyi. నువ్వు పెళ్లాడిన క్రాంతికి డైవర్స్ ఇవ్వాలి జస్ట్ లైక్ మీ నేను ఇచ్చేసాను సార్ అది కుదరకపోతే లేపేయాలి ఇది ఇంకా ఈజీ ఓకే డన్ అది నువ్వు కాదు అతను చెప్పాలి మ్యాన్ చెప్పే డన్ మాయా మాట ఇస్తే మాట పడతానేమో ఏం పర్వాలేదు నేను ఉన్నాను కదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి డన్ 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 అలడో యాక్ట్ఫుల్ గా టాకిల్ చేసి ఈ ప్రాక్టికల్ లో నువ్వు ఓకే అయ్యావు అనుకో లూసీని కొట్టేసి ఈజీగా నువ్వు కొట్టేసినట్టు అయిపోతావు మరి అదే కదా మామ మన ప్లాన్ ఒరే అనియ వచ్చేసిందిరా మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్ ఏ క్రాంతి ఇటు రావే సంతకం పెట్టు ఏంటిది డ్రైవర్ తప్పదా అబ్బే డెసిషన్ తీసేసుకున్నాగా తప్పదు అయితే ఒక్క నిమిషం ఏడిది శంకర్ ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు నేను సంతకం పెట్టమేంటి ఏంటిది నువ్వు జస్ట్ నాకు 5 లక్షలు బాకీ ఉన్నట్టు స్టాంప్ అగ్రిమెంట్ నాన్సెన్స్ నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా అయినా మీ బాబు 2 లక్షలుగా ఇస్తా ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గేకప్ 1.5 లక్షలు అయింది సో బ్యాలెన్స్ 50,000 మరి వడ్డీ ఆ వడ్డీయా మా నాన్న వడ్డీ కేక తెచ్చారు జస్ట్ 5 రూపీస్ ఇంట్రెస్ట్ టూ మచ్ 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది నేను అప్పాను అమ్మో 20,000 ఎగ్జాక్ట్లీ ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని వంట పని తోట పని చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను ఎవరి కోసం నువ్వు ఇంటి కోళ్ళవి ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా అది కాదు అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి
కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా ఆ 40000 అవుద్ది అంతేగా అంతే కాదు సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5000 రూపాయల సాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని ఒదుర్కున్నాను 60000 నష్టం ఇదొకట ఇదే కాదు నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 లక్షలు ఖర్చు పెట్టారు అది కాంపెన్సేట్ చేయాల్సిందే అంత అయ్యనదు నేను నమ్మను అసలు పాయింట్ ఇంకొకటి ఉంది ఎంత సాదా సీదా కాల్గాల్ దగ్గరికి వెళ్ళినా నైటికి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట సో ఏడాదికి ఎంత అవుతుంది ఇది అన్యాయం నేను నిన్ను అసలు ముట్టుకోలేదు నేను వద్దలేదు ఆ ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట అలక్కన 365 ఇంటూ 500 25 ఇదిగోని 5 లక్షలు ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం ఏయ్ ఏంటా లుక్ అన్నట శంకర్ మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్ మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా 5 లక్షలు ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్ ఈ 5 ఉంచుకో ఇది నా పర్సనల్ మనీ ఐ మీన్ నా కష్టార్జితం అయితే సంతకం ఎట్టవా ఇంకెందుకు శంకర్ నువ్వు అడిగిన 5 లక్షలు ఇచ్చేశానుగా ఇంకా కావాలా అయితే ఇంకో 6 నెలలు ఆగు ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకు ఎంత కావాల్సి వస్తే అంత అరేంజ్ చేస్తాను ఓకే నా మీద కోపం పోయిందా డబ్బు ఇచ్చేశాను కనుక పోయి ఉంటుందిలే యు ఆర్ రైట్ ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు హాయిగా సంసారం చేసుకుందాం ఓకే దీనికి తీరి లాభం లేదురా ప్రాక్టికల్ గా చేసేద్దాం అయితే దీనికి పాయిజన్ 2001 ఏ కరెక్ట్ దానికంటే ఆపరేషన్ కిచెన్ బ్లాస్టర్ బెటర్ ఏమో ఎందుకు కిరోసిన్ పోసి తగలబెడితే సరి హలో రాత్రులు నల్లకల అద్దాలు అవసరమా ఎందుక కనపడడం లేదు ఎందుకు పని ఏమైంది ఆపరేషన్ కిచెన్ బ్లాస్టర్ రెడీ అల్లుడు ఈ ప్రాక్టికల్ లో నువ్వు సక్సెస్ అయ్యావంటే నీదే ఆ లూసీ యు సీ కేసు ఉద్యమనని భయంగా ఉందిరా నీకు ఎందుకు అక్క నేను ఉన్నాను కదా ఓ 100000 రూపాయలు పారేసావు అనుకో మా అడ్రస్ సూసైడ్ అయిపోద్ది కేసు సైడ్ అయిపోద్ది ఆల్ ది బెస్ట్ అన్నయ్య థాంక్యూ ఆ మామయ్య ఏదో గుండెల్లో దడగా ఉన్నట్టు ఉంది కదూ నాకేం లేదు నువ్వు వెళ్ళు ఇచ్చి మామ నాతో పాటు జీవితంలో ఎంతో పైకి రావాల్సింది పాపం ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది క్రాంతి 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 లేమ్మా ఏం శంకర్ ఏం కావాలి ఏం లేదురా తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టివా పెడతానుండు శంకర్ ఒక దేవత వెలిసింది నా కోసమే సరే కిచెన్ లో చీకటిగా ఉంది చూడు రావా అర్ధరాత్రి పూట అంకమ శివాలని తెల్లవారుజామున తొలిబొమ్మలాట కాఫీ కావాలన్నాడు బాబాయ్ కిచెన్ లో చీకటిగా ఉంది తోడు రమ్మన్నా వెళ్ళొచ్చు కదా ఆ మాత్రం ఇంకా వణుకుపోతావు అరవక్కర్లేదు పక్కనే ఉన్నాను వినబడదు అమ్మాయిని డెజు పని చేయకు వెళ్ళా డౌట్రా నీకు అలాగా పేలిపోతుంది చెవులు మూసుకొని కూర్చోవే మూసుకోవే ఏలింది అక్కడ కాదురా ఇక్కడ ఆఫ్
సారీ శంకర్ నిన్న గ్యాస్ అయిపోయింది కిరోసిన్ స్టవ్ వెలిగించడానికి లేట్ అయ్యింది కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు నీ బొచ్చిలో కొడు ఈ గిన్నెలో తగలే ఏంటి అలా చూస్తావు వెయ్యి రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి అయ్యా ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు నువ్వు చాలా లేతమ్మా ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి పద వెళ్దాం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉంటారమ్మా కలికాలం రా నువ్వు బాధపడకరా ఇదిగోమ్మా నువ్వేంటి క్రాంతి నడిచెళ్తున్నావు ఆ బ్యాగ్స్ లేవు పర్వాలేదు ఇవ్వమంటుంటే ఏంటి ఇంత బరువు మోస్తున్నావా ఇంతకంటే బరువైన బతుకునే మోస్తున్నాను యు మీన్ ఇంకా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదా నేనే సాల్వ్ చేయాలి అసలు ఆ ఇంట్లో ముగ్గుర్ని వీధిలో ఈ నలుగురిని కట్ చేస్తే సరి డెఫినెట్ గా నీ దారికి వస్తాడు నిజంగా మార్తాడంట బాబీ ఎవరి కోసం అదే కదా భార్యాభర్తల బంధం అంటే బట్ నువ్వు మాత్రం కంప్లీట్ గా మోగనం పట్టాల్సిందే నటన హిపోక్రసీ అసలు నాకు చేతక అయినా తప్పదు ఓ ఫ్రెండ్ గా నీ కాపురం నిలబెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను బాధపడకు ధైర్యంగా ఉండు థాంక్యూ థాంక్స్ ఎ లాట్ అబి వస్తాను ఓకే బై